నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మనకి వేరే జీవరాశులకి ఏదైనా విభేదం ఉంది అంటే గనక ఆలోచన శక్తి మేధాశక్తి అని చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి మంచి ఆలోచనలతోనే మంచి ఆరోగ్యం మనందరికీ సమకూరుతుంది అని చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఆలస్యం అమృతం విషయంలో అసలు ఈ ఆలోచనలు మన ఆరోగ్యం పట్ల ఎలాంటి ప్రభావితం చేస్తాయో చెప్తారా? మన మనసు నుంచి వచ్చే ఆలోచనలు పట్టే మన బ్రెయిన్ కూడా పనిచేస్తూ ఉంటుంది. అవును. దానికి తగ్గట్టుగా స్పందన బ్రెయిన్లో జరిగి ఆ మెదడు నుంచి సంకేతాలు నరాల ద్వారా ఆలోచనకు ఏ అవయవాల యొక్క కదలికలు రావాలో, పనితీరు మెరుగవ్వాలో, మార్పులు రావాలో, ఇవన్నీ మెదడు నుంచి అవయవాలకి చేరతాయి. ఉదాహరణకి చింతకాయలు ఉంటాయి లేతగా, చెట్లు మనం స్కూల్ డేస్లో కర్ర పెట్టి కొట్టుకుని కోసుకునేవాళ్ళం. ఇంటి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడే ఇంత ఉప్పు కారం కలిపేసి పొట్లం కట్టి జేబులో పెట్టుకెళ్ళేవాళ్ళు అందరం కూడా. ఆ చింతకాయ లేతయి కోసుకుని తుంచి ఉప్పు కారంలో ముంచి అట్లా తింటే ఎంత బాగుంటుంది. అవును. ఇప్పుడు మనం ఒక ఆలోచన చేసాం. అవును. అందరికీ నోరు ఊరుంటుంది కూడా. చెప్పినందుకు నాకు, విన్నందుకు మీకు, అందరికి ఊరింది. అంటే ఇక్కడ ఆలోచనకి ఆ మెదడు స్పందించి ఆ ఆలోచనకి ఏ అవయవం మీద యాక్షన్ జరగాలో అక్కడ యాక్షన్ చేయించేసేసింది. అందుకని ఆలోచనలకు తగ్గట్టే శరీర అవయవాలన్నీ కూడా స్పందిస్తూ ఉంటాయి. అసలు మనకి ఈ ఆలోచనలని నియంత్రించుకునే విజ్ఞానం మనకు ఉంది. మనకేంటంటే ఆలోచన వచ్చిన దానిల్లా యాక్షన్లో పెట్టేయడం అలవాటు. మరి బుద్ధి ఉంది కదా, ఈ బుద్ధి జడ్జ్ అన్నమాట. మంచి ఆలోచనలు చెడ్డ ఆలోచనలు రెండూ వచ్చినప్పటికీ ఏది మంచి దేన్ని అమలు చేయాలి, ఏది చెడు దేన్ని వద్దు అని ఆపుకోవాలని నిర్ణయించుకునే బుద్ధి సరిగా ఉంటే ఈ మనసు నుంచి వచ్చిన ఆలోచనలు మంచి వాటి వైపు మనిషి జీవితం వెళుతుంది, మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ మనసు నుంచి వచ్చిన చెడ్డ ఆలోచనలకే ఈ బుద్ధి జడ్జిమెంట్ ఇచ్చి ఓటేసేస్తుంది. అప్పుడు ఈ మనసు తప్పుడు కర్మలు చేపిస్తూ ఉంటుంది. అందుకని చివరికి ఏదన్నా జరగరాని తప్పు జరిగితే నా మతిమండనం, ఇంకొంతమంది నా కర్మ అని చేయిబెట్టి నెత్తిని కొట్టుకుంటారు. అంటే కర్మ చేయించిన లోపల ఉంది, అందుకని దీన్ని కొడతారనమాట. అందుకని ఈ మనసు అనేది అతి ముఖ్యం. దీన్ని నియంత్రించుకోవటం తెలిస్తే ఆరోగ్యం. నియంత్రించుకోవటం లేక కళ్ళాళ్ళేని గుర్రం వలే గనక మనసు నుంచి వచ్చిన ఆలోచనలన్నిటికీ మనం దాని వెనకాల పరిగెడితే జీవితం అనారోగ్యకరంగా సాగుతూ ఉంటుందన్నమాట. వేమన గారు ఈ మనసును గురించి, మనం చేసే చేష్టల గురించి ఒక పద్యం చదివారన్నమాట. ఒక్క మనసుతోడనున్నది సకలము, తిక్కబట్టి నరులు తెలియలేరు, ఇక మెరుగు నడువని ఒక్కటే చాలురా, విశ్వధాభిరామ వినురవేమ. అంటే సకలము మనసులోనే ఉంది. అవును. సుఖమైన ఇక్కడే ఉంది, దుఃఖమైన ఇక్కడే ఉంది, కోరికలు ఇక్కడే ఉన్నాయి, కంట్రోల్ ఇక్కడే ఉంది. అందుకని మనం గొప్ప స్థితికి వెళ్ళటానికి ఈ మనసే కారణం, మనం అధోగతి పాలవటానికి ఈ మనసే కారణం, మహాభాగ్యమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటానికి ఈ మనసే కారణం. అలాగే రోగిలాగా జీవితకాలం బాధలను అనుభవిస్తూ నరకాన్ని అనుభవిస్తూ ఈ భూమి మీద అట్లా మనం కాలం గడపటానికి ఈ మనసే కారణం. అందుకని రోగాలు అనేవి మనసులో ముందు పుడతాయి, తర్వాత శరీరంలో పుడతాయి. ఓకే. అందుకని ఇది తెలియక రోగాలు వచ్చి మనం బాధలు పడుతూ ఉంటే దేహానికి చికిత్సలు చేస్తాం, కానీ చికిత్సలు చేయాల్సింది దేహానికి కాదు, మనసుకి చికిత్సలు చేయాలి. మనసుకి చికిత్సలు చేసే వైద్యశాలలు, వైద్యాలయాలు, మందులు ఏమీ లేవు. అందుకని దేహానికి చికిత్స చేసినంతకాలం పేషెంట్ ఇప్పుడు పేషెంటే. అవును. మనసుకి మందు లేదు. అందుకని మనసుకు వైద్యం చేసుకుని మనసును మార్చుకుంటే పేషెంట్ కూడా ఆరోగ్యవంతులవుతాడు, జీవితకాలం ఆరోగ్యవంతంగా మహాభాగ్యాన్ని అనుభవిస్తూ పండులా దేహాన్ని వదలచ్చు. ఓకే. అందుకని దీన్ని మనం అవగాహనతో కాస్త ఉపయోగించుకుంటే మంచిది. కానీ డాక్టర్ గారు, ఏ రోగమైనా కూడా అవయవానికి వస్తుంది, కానీ మన ఆలోచనకి ఎందుకు వస్తుంది డాక్టర్ గారు? అది ఎలా సాధ్యపడుతుందో చెప్తారా? దీనికి ఇంకొక ఇంపార్టెంట్ విషయం నేను చెప్తానండి. సమస్యలు వచ్చేది అవయవాలకే కదా, బీపీయో, షుగరో, ఉబ్బకాయమో, కాస్త ఓవరేజ్లో బుడగలో ఏ జబ్బు ఏదైనా తీసుకోవచ్చు, ఫ్యాటీ లివర్, గుండె జబ్బు, కొలెస్ట్రాల్ ఏదైనా అవ్వచ్చు. అలాంటి చెడు ఆహారం తింటేనే కదా ఈ సమస్యలు వచ్చింది. ఇప్పుడు జంతువులకి రోగాలు ఎందుకు రావట్లేదు? వాటికి ఇష్టం వచ్చినట్టు తినటానికి సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయదు. ఆ సాఫ్ట్వేర్ ఏది తినమందో అదే తింటుంది. కానీ మనకంటే మనసు ఉంది కాబట్టి మన ఇష్టం,
అందుకని బరువు పెరిగే డైటు, కొలెస్ట్రాల్ పెరిగే డైటు, లేకపోతే షుగర్ వచ్చే డైటు, తిన్నాక షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, బరువు పెరిగాం. ఈ తినటానికి మూలం ఎక్కడ మొదలైంది? ఆ చెత్త తిండి తినటానికి మూలం ఎక్కడ మొదలైంది? ఈ నోట్లోకి ఆ చెత్త వెళ్ళిందంటే వెళ్ళటానికి ప్రేరణ కలిగించింది ఎవరు? అవును, మనసు. మనసు ఆలోచన. ఈ మనసుకి అదిగో నేను ఆ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినేయాలి, అది తినకపోతే ఇక లైఫ్ అంతా వేస్ట్ అట, జీవితంలో స్వర్గం కనపడుతుందంట అట అది తింటే, అందుకని ఆహా ఓహో అనిపిస్తుందట అని అందరూ చెప్పుకున్నారు. అందుకని అవన్నీ తినేయాలి. ఒక పక్క లావవుతున్నా తినాలనే వాంఛ కలిగేటట్టు ఆలోచనలు వాళ్ళకి వస్తున్నాయి. అవును, అక్కడ అలాంటి వాటిని తినాలనే సంకల్పం చేశారు, తింటున్నారు, తిన్నాక లోపలికెళ్ళింది, ఇది లోపలికెళ్ళాక దానిపైన చేస్తుంది, ఇలా ఒకరోజు తవ్వలేదుగా, ఇది తిన్నాక దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారే, పిజ్జా బర్గర్ చాలా బాగుంది, బిర్యానీ భలే బాగుంది, ఫ్రైడ్ రైస్ బ్రహ్మాండంగా ఉంది, దీన్ని మళ్ళా కోరుకుంటుంది మనసు. అవును, రిపీటెడ్గా వారానికి ఒకరోజు తినే బదులు వారానికి 4 సార్లు తింటున్నారు. పండగలు పెళ్ళిళ్ళప్పుడే పార్టీలు పోయి ఇప్పుడు ప్రతిరోజు పార్టీ, ఎందుకంటే మనసుకు అది నచ్చింది, పదే పదే కోరుకుంటుంది. పదే పదే మీరు తప్పు చేసేది మీ ఆలోచన. అందుకని మీరు బరువు పెరగటానికి, షుగర్ రావటానికి, జబ్బులు రావటానికి మూలం పదే పదే చెడు వైపు మీ మనసు ఆలోచిస్తున్నది, ఆ చెడునే తినమని మీ బుద్ధి జడ్జిమెంట్ చేస్తున్నది. కానీ తప్పు ఇక్కడ చేస్తున్నారు ఫస్ట్, తర్వాత దేహానికి శిక్షగా పడుతుంది. అందుకని అసలు దొంగ ఈ మనసు, అందుకని ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది దీనికి. దేహానికి ట్రీట్మెంట్ చేసే ఎంతకాలం చేసినా కుదరదండి. కొంతమంది దీక్షలను తీసుకుంటారండి. అవును, ఆ 40 రోజుల దీక్షల్లో చాలా నిష్ఠగా ఉంటారు. అంతకుముందు అసలు కంట్రోల్ అసలు ఉండదు. మరి 40 రోజులకు కంట్రోల్ ఎందుకు వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశం నుంచి రాలేదుగా. ఇక్కడ అనుకున్నారు కాబట్టి, ఇక్కడ అనుకున్నారు కంట్రోల్ వచ్చింది, 40 రోజులు తాగలేదు, తినలేదు, చెత్త పనులు చేయలేదు. అవును, 40 రోజులు అయిపోయి ఆ డ్రెస్సు ఆ మాలలు ఏవో ఉంటాయి కదా, తిప్పేస్తారు. ఇక వాళ్ళు వాళ్ళ కాదు మళ్ళా. మరి ఇంతకు ముందు రోజు వరకు అంత కంట్రోల్గా ఉన్న మనసు ఇప్పుడు ఎందుకు పోయిందంటే, వాళ్ళ ఆలోచనలు ఇక నేనేదో ఎంజాయ్ చేయొచ్చు అయిపోయింది, 40 రోజులు అయిపోయింది. అందుకని దీన్ని మార్చుకోండి. ఇది మారినంతకాలం మీ లైఫ్లో ఒబిసిటీకి సొల్యూషన్ లేదు, షుగర్కి సొల్యూషన్ లేదు, బీపీకి సొల్యూషన్ లేదు, ఏ రోగాలకి సొల్యూషన్ లేదు, ఏ డాక్టర్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వలేడు, ఏ హాస్పిటల్ ఇవ్వలేదు. మీకు మీరు ఇచ్చుకోవాలి. మీ మనసే మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తుంది, మీ మనసే మీకు మిత్రుడు, మీ మనసే మీకు శత్రువు. కానీ డాక్టర్ గారు, ఆలోచనలు నియంత్రించాలనుకోవడం అందరికీ అనిపిస్తూ ఉంటుంది, నియంత్రించుకోవాలి అని పొద్దునే లేచినప్పుడు అనుకుంటూ ఉంటారు. కానీ అది చాలా కష్టమైన పని కాదా? మరి ఆ పద్ధతి ఏంటో ఒకసారి ప్రేక్షకులకు వివరిస్తారా? నేను వీటికి అవకాశం ఇంతకంటే ఇవ్వకూడదు, నేను వీటిని మాత్రం బాగా తినాలి అని ఇట్లా మన మైండ్ని సెట్ చేసుకోవాలి కొంచెం. అవును, ఏమైనా ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ తినొద్దు అని నేను అన్నాను, ఏదో 15-20 రోజులకో నెలకు ఒక్కసారి అని అలా పెట్టుకోవాలి. అసలు పెట్టుకున్నప్పుడు మనసుకి రిపీటెడ్గా ఆలోచన వస్తుంది, ఒకసారి తిన్నాం మళ్ళీ నేను దాని జోలికి వెళ్ళకూడదని ఒక ఆలోచన మీరు చేయండి, దానికి సంబంధించిన ఆలోచనలు మళ్ళీ మీకు పుట్టవు. అవును, ఇక్కడ పెట్టుకోమనుకోండి పుట్టేస్తుంటాయి, పుట్టిన దానికి మీరు ఓటేస్తారు, జడ్జిమెంట్ అయిపోతుంది, యాక్షన్స్లోకి వెళ్ళిపోతాయి. అదే ఇక్కడ పెట్టుకున్నాం చెయ్యం. ఇక స్వీట్లు హాట్లు అకేషన్కే తినాలి, రోజు నేను తినకూడదు. అవును, నేను లావ్ అవుతున్నా అన్నం రోజు తినకూడదు, ఇట్లాగే తీసుకోవాలి, పులకానే తినాలి అని ఒకటి పెట్టుకోవాలి. అందుకని ఇది రోజు తినేవి కాదు, ఇవి అప్పుడప్పుడు తినేవి, ఇవి రోజు తినేవి. ఆరోగ్యంగా ఉండాలంటే నేను వీటిని ఎక్కువగా తినాలి, ఆరోగ్యం దెబ్బతినకూడదంటే వీటిని అతి తక్కువ తినాలి అని మనం ఇక్కడ నోటీస్ బోర్డులు లోపల మైండ్లో పెట్టుకోవాలి. అందుకని ఇలా చేసుకోవడం చాలా ఈజీ అన్నమాట, అప్పుడు ఘర్షణ రాదు. లేదు అంటే ఇంకా మీకు బలహీనత ఉంది. అందుకని నేను సన్నగా అయ్యే వరకు నేను అసలు 1 ఇయర్ అయినా ముట్టుకోను అని పెట్టుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా స్వామి మాల 40 రోజులు అన్నట్టు సెట్ అయిపోతుంది. లేకపోతే పిల్లలు పుట్టట్లేదు, పిల్లలు పుట్టేదాకా నేను ఈ డిసిప్లిన్ తప్పనని పెట్టుకోవాలి, అప్పుడు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. అవును, కనీసం కొంత పీరియడ్ అన్న. అందుకని మన వాళ్ళు వ్రతము అని పెట్టారండి. అవును, వ్రతం అయ్యేదాకా భంగం కానివ్వకూడదు నియమాలు. అకేషన్కి ఎంజాయ్ చేయండి, దోషం రాదు. ఇట్లా ఉంటే చాలా మంచిది అన్నమాట. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుందని ఎలా చెప్పుకుంటూ ఉంటామో మన ఆలోచనలే సర్వరోగ నివారిణి. మరి అందుకే రోగాలన్నిటికీ మనలో ఉన్న ఆలోచనలే కారణం కాబట్టి ఆ ఆలోచనలను నియంత్రించడానికి ఈరోజు నుంచి ప్రయత్నిద్దాం.